హైదరాబాదులో వరదలొచ్చి దాదాపు రెండు నెలలు అయిపోయింది కానీ ఇంకా ఈ హైదరాబాదు నగర శివారులో కొన్ని కాలనీల్లో ఇంకా నీళ్లు నిండుకునే ఉన్నాయి సో దీనివల్ల అక్కడున్నటువంటి ఉన్నటువంటి కాలనీవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కాలనీ ఉస్మాన్ నగర్ అంటారు ఇది జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది సో దాదాపు ఈ వరదల నుంచి కూడా ఇక్కడ ఇదే సిచ్యువేషన్లో ఉన్నది చుక్క నీరు కూడా బయటికి పోలేని సిచ్యువేషన్ ఉంది దాదాపు నాలుగు నుంచి ఐదు వందల ఇల్లు ఈ ఒక్క కాలనీలోనే నాలుగు నుంచి ఐదు వందల ఇల్లు నీళ్ళలో నిండుకుని అట్లనే ఉన్నాయి దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు సో కనీసం లోపలికి వెళ్ళి ఎట్లా ఉందో చూసుకోలేని సిచ్యువేషను ఈ కాలనీలో కనబడుతుంది దీనికి తోడు కనీసం ఈ నీళ్ళలో నుంచి నడిచి లోపలికి వెళదామన్నా మొత్తం నీళ్ళన్నీ కూడా చాలా పాకురు పట్టిపోయినాయి మొత్తం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వరద అంతా కూడా ఇందులో ఉంటుంది కాబట్టి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది దీంట్లో నుంచి బయటకి లోపలికి పోలేని సిచ్యువేషన్ ఉంది లోపల నుంచి బయటకి రాలేని సిచ్యువేషన్ మనకు ఈ ఉస్మాన్ నగర్ కాలనీలో కనబడుతుంది సో దీనివల్ల ఈ ఇళ్ళని వదిలి వీళ్ళందరూ కూడా ఎందుకంటే లోపలికి పోలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి కనీసం చూడలేని సిచ్యువేషన్ ఈ ఏరియాలో కనబడుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా పక్కన ఉన్నటువంటి కాలనీలో ఇళ్లను కిరాయికి తీసుకొని వాళ్ళు నివాసాన్ని గడుపుతున్నారు దీనివల్ల దాదాపు రెండున్నర నెలల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్లో ఉన్నది చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటున్నారు ఇక మనతో పాటు కొంతమంది ఈ ఇండ్లు ఏదైతే నీళ్ళల్లో ఉన్నాయో వాళ్ళందరూ కూడా మనతో కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఇక్కడే ఉంటారా మీరు ఇక్కడే ఉండవా మూడు నెలలు అయింది నీళ్ళు చెప్పి ఇంట్లో ఇప్పుడు నీళ్ళు ఎవరు తీసుకెళ్ళలేదు తీయలేదు ये पाँच हजार किराया देखो घर में जाकर दूसरे घर में है चार बच्चे छोटे चार बड़े छोटे सब के भी ये रोड पर बैठ को खाए हम खाना ऑटो में सो गए घर नहीं मिले कुछ भी नहीं मिले तीन महीने हुआ घर में पानी घुस को सांपा है बिछुआ है सो है यहाँ नहीं बोल को नहीं।, नहीं और क्या भी नहीं ये नूज जाल का अपन क्या बोल रहे खाली पानी निकाल के दे दो बेटा पानी निकालने की कोशिश ही करो बेटे तीन महीने से घर से बेघर है కిరాయ తేనా గర్రక్కో అిరాయా కిరాయా నై నికలరా బేటే కారోబారా నైయే క్యాబీ నై కిరాయే నై నికలరే అవరు పానీసే ఛాతీ ఫుట్టుకో కర్ని నై జారే ఘరా చూడుకో కిధర్ జానా కిధర్ జానా నై జారే ఆ ఇల్లు ముండినమ్మా నాకు మూడు పిల్లలు ఉన్నాయి మగపిల్లలు రెండు ఆడపిల్లలు ఉన్నాయి కానీ మూడు నెలలు అవుతుంది నీళ్ళు వచ్చి ఎంత కష్టాలు అవుతున్నాయి కానీ ఇల్లులు కూడా దొరుకుతలేవు ఆ టైం ఎందుకంటే మనుషులు అన్నీ ఇల్లులకు ఇదైనరు అయితే నాకు నాలుగు దినాలు అయితే బండిలోనే సామాన్ పెట్టుకొని అట్లనే ఉన్నామా నేను పిల్లల బట్టలు గిన్నెలు అంత వాషింగ్ మిషను ఫ్రిజ్ అంత డ్యామేజ్ అయ్యింది కానీ ఎంత మంచంగు పిల్ల సామాన్ అంతా ఉంటే ఆడ బాటిటనే వేసిన ఎవరికైనా చూసి ఏమైనా సాయం చేస్తారో చేయరో కానీ ఇదైతే నీళ్లు పోతేనే బాగుంటదని ఎన్ని మనుషులు అట్లనే ఉన్నారు నేనే ఇల్లు చూస్తుంటే ఏడుస్తుంటాయి చూస్తుంటే ఏడుస్తుంటే కానీ కిరాయి తక్కువ ఉందని ఎన్ని మనుషులు అట్లనే ఉన్నారు నీళ్ళకు కూడా బాధ అవుతుంది నీళ్లు కూడా లేవు ఎట్లా ఇప్పుడు చాలా హైదరాబాద్ లో చాలా ఏరియాలు కూడా నీళ్ళు వచ్చినాయి ఇంకొన్ని పక్కన ఏరియాలు కూడా చాలా వచ్చినాయి నీళ్ళు అన్ని పోయినాయి మరి ఇక్కడ ఎందుకు పోతలేవు పోతలేదు తీస్తే ఎట్ల తీస్తుంటేమో గానీ ఎంత కష్టాలు అవుతున్నాయి కానీ నీళ్ళు పోతానేలే ఎంత పెద్ద పెద్ద మనుషులు వస్తున్నారు సైత మేడం వచ్చింది పెద్ద పెద్ద కమిషనర్ వచ్చినారు అందరు వచ్చినారు చూస్తున్నారు కానీ ఈ నీళ్ళు పోతలేదు నీళ్ళు ఎక్కడ పోతుందో ఏమో కానీ పోనా పోతలేదు ఎన్ని ఇల్లు ఏమంటున్నారు నీళ్ళు పోతే బాగైతుంది నీళ్ళు పోతే బాగైతుంది అంటే నీళ్ళే పోతలేదు ఎట్లా చేయాలి మళ్ళా ఎన్ని చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి మళ్ళీ బీమార్లు ఉన్నాయి ఇంత పెద్ద కరోనా వచ్చింది అంటున్నారు కానీ పిల్లలే వేసుకున్నాం ఉన్నాం ఇప్పుడు ఏం చేస్తాను కష్టాలు ఉన్నాయి మనది ये है मेरा मकान भाई अच्छा ये कौन सा ये ये तीसरा मकान मेरा है वो ये घर है उदी के वो नीचे का दिख रहा भी नहीं मेरा है मकान भाई सुने असला बरकत तीन महीने से बेटे घर के बेघर है हम सुने यहाँ के लोग मदद कर रहे हैं सो कर रहे हैं अलहमदिल्ला खा रही पी रही और पानी को सविता रेडी मैडम सो आ रही वहाँ लड़ ले रही कर रही बोल के क्या हो जा रहा है पानी रुक जा रहा भाई पानी सड़ के हमारे बच्चे बीमार हो जा रहे हैं सुने आप लोगों को इतनी गुजारिश है कि पानी निकालिए हमारा जो भी है आपसे जो भी हो सका हमारा पानी हटाए तो बस है भाई हम हमारे घरों में रहते बच्चों को लेके भी रहेंगे घर बैठ गए करे तो कौन जिम्मेदार बोलो आप सुने हमारा को जो तकलीफ है बच्चों को लेके गली गली फिर भाई औरत बच्चियाँ हैं मेरे को सुने एक बच्चा है चार बेटियाँ हैं मेरे घर का ऐसा हो गया घर के बेघर है तीन महीने से है देखो सब उसके बाद में क्या है हल्लू हल्लो हल्लू पानी भरते भरते बढ़े इनशाला मौत नहीं आई समझो पानी में भय नहीं गए इतना पानी था कि सविता रेड्डी बोली पाँच फीट पड़ने दो पानी उसके बाद हल करेंगे बोले ओम मैडम भी कुछ भी नहीं करे आ रही लड़ ले रहे, हैं, रहे हैं, चले जा रही सब घर से बेघर हो के हैं एकदम एक छोटे छोटे बच्चे हैं सब परेशान हैं किराए का घर मिलता नहीं है उतना किराया पैसा ला के दे नहीं सकते काम करने वाले भी उतना कितना कहाँ से क्या करके लाएंगे बच्चे अपना घर में रहने से कुछ भी कुछ तो अपना नमक रोटी खा के भी रहते अब ये पानी ऐसा भरा हुआ है तीन महीने से निकला नहीं है निकालने का ही कोई बंदोबस्त हो जाता कहीं पर से कुछ भी होता आप लोगों की मेहरबानी अगर पानी निकल जाता तो सब अपने अपने घर में सुकून से आके तो कम से कम रहते जो तो नुकसान हुआ उसका तो भरपाई अभी तक कहीं पर से नहीं हुआ कुछ भी जो है अब अल्लाह है जैसे भी करके थोड़ा पानी निकल जाता तो हम लोगों को सुकून तो होता अपना अपना घर में आके बैठते माँ सेकुलर सी एम जनाब के साहब రెండు ఇప్పుడు థర్టీన్ డిసెంబర్ వస్తే ఇక్కడ నీళ్ళు వచ్చి రెండు థర్టీ డేస్ సెవెంటీ సిక్స్టీ డేస్ అవుతుంది ఇక్కడ ఎవరు రాకొచ్చినారు ఇక్కడ టెన్ హండ్రెడ్ ఇచ్చినారు టెన్ థౌజండ్ రూపీస్ ఇచ్చినారు కొంచెం మందికి దొరికినా కొంచెం మందికి దొరకలేదు నాకు ఇక్కడ కూడా ఇంకో నాకు ఇల్లు దొరకలేదు నా కూడా ఇల్లు ఇక్కడనే ఉన్నది ఉస్మాన్ నగర్నే ఉన్నది ఇక్కడ ఎవరు రాకొచ్చినారు చూడ చూడుస్తా లేరు ఏం లేదు ఇది రోడ్ కనిపిస్తుంది కదా మీకు ఈ రోడ్డు ప్రైవేట్ వాళ్ళు వేసినారు ఎందుకు వేసినారంటే ఈ ఇల్లు వాళ్ళు వస్తారు కదా కొంచెం మంది వస్తున్నారు దానికోసం ఈ రోడ్ వేసినారు ఇక్కడ వాటర్ చూస్తున్నారు మీరు ఇక్కడ వాటర్ చూస్తున్నారా మంది ఇక్కడ ప్రాబ్లంలు ఉన్నారు చాలామంది ఇక్కడ ఏమంటే చూడడానికి ఎవరు రాకొచ్చినారు ఇప్పుడు ఎవరు టోటల్లీ రాకొచ్చినారు ఏం పని వెనక పని నడుస్తున్నది వాళ్ళు ఏమంటున్నారు మాకు డెన్నిస్ పని చేయాలి మీ పని చేయాలి మళ్ళీ వాటర్ పైప్ కనెక్షన్ ఇవ్వాలి మీ పని చేసుకున్నా అక్కడ సిక్స్టీ ఇల్లు ఉన్నాయో ఎయిటీన్ ఇల్లు ఉన్నాయో అక్కడ వాళ్ళు ప్రెషర్ వేసి పనికి ఆపుతున్నారు వాళ్ళు అక్కడ పని చూస్తున్నారు ఇక్కడ మంచిగా అక్కడ పొన్నికే వచ్చినారు ఇక్కడ ఏం ఎంతమంది ప్రాబ్లమ్ అన్నారు వాళ్ళకు కనిపించకొచ్చింది మళ్ళీ ఏమంటే మా సీఎం కేసీ గారు చెప్తారు నేను సెక్యులర్ ఉన్నా ఎక్కడికి వెళ్ళి సెక్యులర్ ఉన్నారు సార్ మీరు చెప్పండి మా ఎడ్యు ఎడ్యుకేషన్ మినిస్టర్ సవితాంద్ర రెడ్డి ఇంతకుముందు ఇక్కడ కొంచెం వాటర్ వచ్చింది ఇక్కడ కొంచెం వాళ్ళు ఇప్పుడు అక్కడ పోయిన ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ పోయి వాళ్ళు చూసినారు వాళ్ళు అప్పుడు చెప్పినారు ఇంకా సిక్స్ సిక్స్ ఫీట్ వాటర్ వస్తే వెళ్ళిపోతాయండి సిక్స్ ఫీట్ వాటర్ వచ్చినాయి మళ్ళీ సెవెన్ ఫీట్ వాటర్ వచ్చినాయి ఇంకా వెళ్ళిపోలేదు ఇక్కడికి వెళ్ళి ఎందుకు మాకు పరిశాన్ చేస్తున్నారు మీరు మేము ఇక్కడనే మీకు ఓటు వచ్చినాం కదా కౌన్సిలర్ ఎలక్షన్ కూడా అయింది ఇక్కడ జనవరిలో నేను కూడా ఏటేసిన మొన్న కూడా ఓటేసినా నేను టీఆర్ఎస్కి వేసిన నా ఓటర్ ఐడి ఇక్కడ ఒకటి ఉన్నది సిటీలో ఒకటి ఉన్నది టీఆర్ఎస్కి ఓటు వేసినా నేను అదొకే ఇప్పుడు ఈ ఏరియాలోనే ఎందుకు నీళ్ళు పోలేకపోతున్నాయి చెప్తున్నా కదా సార్ ఎవరు ప్రెషర్ ఉన్నదే ఏమో ఎవరి మాకు అక్కడ పోనీకేస్తారు అక్కడ పని నడుస్తున్నది మీకు చూపెడతా అక్కడ కూడా వాళ్ళు అంటే సిక్స్టీ ఇల్లు ఉన్నాయి ఇక్కడ సిక్స్టీ వాళ్ళు ప్రెషర్ వేస్తున్నారు పని చెయ్యగి చేయనియారు వాళ్ళు అక్కడ ఏం పోలీస్ పీటీ లేదు ఏం లేదు అక్కడ పని నడుస్తున్నది కదా పని నడుస్తున్నది కదా చెప్తున్నారు పని నడుస్తున్నది మేము కూడా చూస్తున్నాం ఎవరన్నా ఉన్నాలే కదా అక్కడ పని ఎందుకు కంటిన్యూ అవుతా లేదు అక్కడ ఎందుకు వాళ్ళు ఆపుతున్నారు పనికి అలా ఎందుకు చేస్తా సార్ మేము ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి ఇంకా ఒకటిసారి నేను ఇదే చెప్తున్నా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మేడం ఇక్కడ చాలా మంచి ప్రాబ్లంలా ఉన్నారు మీ అయితే ఒక మినిస్టర్ ఉన్నారు ఇప్పుడు చా మీరు మీరు నుంచి పని అవుతుంది ఇది నాకు మాకు ఐడియా ఉన్నది దానికోసమే చెప్తున్నాం మీకు ఇంకా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు తొందరగా ఇది నీళ్ళు వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళి జోపిలీ లెక్క కనిపిస్తున్నదా అక్కడ పోలీస్ పీటీ ఉన్నది దాని కొంచెం కిందకి పోయినాక అక్కడ పని నడుస్తున్నది అక్కడ పని నడుస్తున్నది ఆ పని నడిస్తే కూడా ఇప్పుడు నుంచి నాకు ఐడియా ఉన్నది ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నది అప్పుడు పైప్ లైన్ చేస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు ఆ బస్తీ వాళ్ళు మాకు డెనిస్ ప్రాబ్లం అవుతున్నది రెండు మూడు ఇరవై రోజు మీరు డెనిస్ ప్రాబ్లంకు మీకు చాలా ప్రాబ్లం అవుతున్నది మేము రెండు టూ మంత్స్ అవుతున్నది ఇక్కడికి వెళ్ళిపోయి మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి మాకు సిక్స్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇల్లు ఉన్నాయి సిక్స్ హండ్రెడ్లో ఒక్క ఇల్లా కూడా ఫైవ్ మెంబర్స్ అంటే ఎన్ని అంతమంది ప్రాబ్లమ్ ఉన్నారు మీరు ఇందా ఇక్కడ వచ్చినారు అక్కడ సిక్స్టీ ఎయిటీ హిల్స్ చూసి మీరు అక్కడ పని ఆపుతున్నారు వాళ్ళ పని కొంత చేస్తున్నారు మీరు రోడ్ వేసి ఇస్తున్నారు వాళ్ళకు డేని ఇవ్వండి మీరు మీ అది కూడా మీకే కాన్సియస్లో వస్తుంది కదా అది కూడా అక్కడ కూడా పని చేయండి ఇక్కడ వాళ్ళకు కూడా ప్రాబ్లం చేయకొచ్చండి మీరు ఆ పని ఎందుకు ఆపుతున్నారు అక్కడ పోలీస్ పీటీ కూర్చున్నా ఎవరైనా కౌన్సిలర్ కూర్చున్నాలి అక్కడ కార్పొరేటర్ కూర్చొని పని తొందరగా చేయలే కదా సార్ ఎవరు పని చేస్తున్నారు గుత్తేదారు ఉన్నారా ప్రైవేట్ ఉన్నారా గవర్నమెంట్ ఉన్నారా ఎవరు ఉన్నారో మాకు అయితే ఐడియా లేదు పోలీసు ఉంటారు అక్కడ పోనీకి అయ్యారు మేము పోతే కూడా అక్కడ ఎందుకు వచ్చినారో అడుగుతారు మాకు ఎట్లా ఇప్పుడు ఎక్కువ ఏరి ఏరియా హైదరాబాద్ లో వరదలు ఎక్కువ వచ్చినాయి అంటే ఫస్ట్ ఉస్మాన్ సాగర్ అనేది మొత్తం నిండుకపోతుంది ఉస్మాన్ నగర్ అనేది మొత్తం నిండిపోతుంది ఎందుకు ఎంత ఈ పట్టాలు తీసుకున్న ఇళ్ళనే ఇవన్నీ ఇవన్నీ నా ఇల్లు ఇంటి రజిస్ట్రీ ఉన్నది అసిస్మెంట్ ఉన్నది నాకు మిటర్ ఉన్నది టెక్స్ కట్టతాను నేను ఓటు వేసినా కదా సార్ ఓటర్ ఐడి కార్డు ఎక్కడన్నా ఓ గవర్నమెంట్ ల్యాండ్ మీద ఐడి కార్డు ఇస్తారా ఈ ఉస్మాన్ నగర్ ఇప్పటి వరకు కూడా ఇంకా నీళ్ళల్లో ఉండడానికి ప్రధాన కారణము ఈ ఈచర్వే ఈ చెరువును వెంకటాపురం చెరువు అని పిలుస్తారు సో ఇందులో నీళ్లు మొన్న వచ్చిన వర్షానికి బాగా నీళ్ళు వచ్చాయి సో ఎక్కువ మొత్తంలో నీళ్లు రావడంతో ఈ నీళ్ళన్నీ కూడా ఈ కాలిని ఉన్నది ఈ కాలినకి వెళ్ళిపోయాయి సో చిన్నపాటి వర్షం వస్తేనే ఇందులో నుంచి ఈ కాలిన నీళ్ళు వెళ్తాయి ఎందుకంటే ఈ చెరువుకు ఆనుకొనే అంటే దాదాపుకి చెరువులోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ కాలిని కూడా సో ఈ చెరువుకు ఆనుకొనే ఉండడం వల్ల నీళ్ళన్నీ కూడా చాలా తొందరగా ఈ కాలినిలోకి వెళ్తాయి సో అదే సిచ్యువేషను ఈసారి కూడా అట్లే జరిగింది సో ఈసారి భారీ ఎత్తున వర్షాలు పడ్డాయి సో చాలా ఈ కాలనీ కాదు హైదరాబాద్లో చాలా కాలనీలు వరదలో మునిగిపోయాయి సో ఇది మరింత మునిగింది సో ఇప్పటి వరకు కూడా ఈ కాలనీలో నుంచి నీళ్లు బయటికి రాకపోవడానికి ప్రధాన కారణము ఈ వెంకటపురం చెరువే సో దీనికి ఈ చెరువుకు రెండు తూములుంటాయి ఉంటాయి ఈ తూములు ఉన్నా కానీ ఇవి కూడా దా పై తుమ్ములు తుములు ఉన్నాయి సో దానివల్ల నీళ్లు కూడా అక్కడ నుంచి బయటికి రాలేకపోతున్నాయి సో ఈ చెరువుకున్నటువంటి ఈ రెండు తూములకు కూడా దాదాపు ఐదు నుంచి ఆరు ఫీట్ల వరకు లోతు తవ్వి ఆ తర్వాత ఇక్కడ నుంచి నీళ్లు వదల వదలసిన సిచ్యువేషన్ ఉంది కానీ ఇప్పటివరకు ఆ పనులు కూడా కాలేవు దీనివల్ల ఇంకా నీళ్లు ఈ కాలనీలో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటున్నారు సో ఈ ఇక్కడ వర్క్ చేయడానికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇన్ టైంలో పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారు దానివల్లనే ఇంకా ఈ కాలనీలో నీళ్లు నిలిచాయని చెప్పేసి స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పటికైనా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ సమస్యలను కాలనీ నివాసుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వీలైనంత తొందరలో ఇక్కడ ఉన్నటువంటి తూములను ఆ దాదాపు ఐదు నుంచి ఆరు ఫీట్ల వరకు ఏదైతే చేయాలో ఆ దానికి సంబంధించిన పనులు వేగవంతంగా చేసి ఇక్కడ కాలనీలో ఉన్న నీళ్లను వీలైన తొందరలో తీయాలని చెప్పేసి స్థానికులు స్థానికులు అంటారు ఎందుకంటే వాళ్లకు సొంతిళ్ళు ఉన్నప్పటికీ సొంతింట్లో ఉండలేని సిచ్యువేషన్ ఉంది ఇక కిరాయి కుందామంటే బయట ఎక్కువ కిరాయి డబ్బులు కట్టుకోలేని దుస్థితిలో ఉన్నాం కాబట్టి వీలైనంత తొందరలో ఈ నీళ్ళని తీసేసి మమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కాలనీ వాసులు అంటున్నారు ఇది మొత్తానికి ఈ ఉస్మాన్ ఉస్మాన్ నగర్కి సంబంధించిన కాలనీ సిచ్యువేషన్ कॅमरापर्सन साईबाबत यादगिरी विसिक्स न्यूज हैदराबाद